Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR versus YSR. అసలు ఎవరేమిటి? ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజాదరణలో ఎవరికి వారే సాటి. ఇద్దరూ రాజకీయ ఉద్యోగులే. ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజావద్యుడిగా పులివెందులలో సేవారంగం నుంచి వైఎస్ఆర్ రాజకీయాల్లో ప్రవేశించారు. వైఎస్ఆర్ పూర్తిగా రాజకీయాన్ని వంట పట్టించుకున్న నాయకుడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. తమ పాలనలో సంక్షేమానికి రైతులకు పెద్దపేట వేశారు. ఎన్టీఆర్ పేరు చెబితే రూపాయికే బియ్యం, పాలనా సంస్కరణలు గుర్తుకొస్తాయి. ఇక వైఎస్ఆర్ పేరు చెబితే సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 వాహనాలు, ఇలా ఎన్నో పథకాలు కళ్ళ ముందు మెదులుతాయి. ఇప్పుడు వారిద్దరి పేర్ల కేంద్రంగా రాజకీయ జగడం మొదలైంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పేరు మార్పు సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 1998లో చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలో 2006 జనవరి 8న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. ఇప్పుడు ఆ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు మార్చుతూ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయంతో ఏ సంబంధం లేని వైఎస్ఆర్ పేరు పెట్టడం ఏమిటని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిలదీస్తోంది. దీనిపై టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాను విడగొట్టి ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనపై అభిమానం ప్రదర్శించినట్లు నటించారని వారు విమర్శిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరును తాము మార్చలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ హయాంలో కూడా ఏనాడు ఎన్టీఆర్ పేరు మార్చాలని ఆలోచించలేదని, పైగా జగన్ తండ్రి వైఎస్ఆర్ గౌరవంగా డాక్టర్ ఆరోగ్య లాంటి పదాలను జోడించి ఆ మహానత ఔన్నత్యాన్ని పెంచారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్కు పత్తాసు పలికే వల్లభనేని వంశీ వంటి వారు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీలో ఉన్న కరడుగట్టిన ఎన్టీఆర్ అభిమానులు, కొడాలి నాని వంటి వారు ఇంకా పెదవిప్పలేదు. ఎన్టీఆర్ సత్యమైన లక్ష్మీపార్వతి దీనిపై స్పందించాల్సి ఉంది. మరోవైపు టీడీపీ ఎన్టీఆర్ పేరు మార్పుపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.